తిరుమలలో జపాలి క్షేత్రంలో హతీరాంజీ మఠం నిర్వాహకుల తీరుతో అపరిశుభ్రత నెలకొంది. నెల రోజుల క్రితం ఓ ఎండు కొమ్మ విరిగిపడి భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. అటవీశాఖ అధికారులు కేవలం ఓ కొమ్మను మాత్రమే తొలగించి చేతులు దూపుకుంది. అటు మఠం నిర్వాహకులు ఆ విషయమై పట్టించుకోవడం మానేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. తిరుమల క్షేత్రాన్ని దర్శనానికి వచ్చిన వారు చాలామంది జాపాలిలోనే బాల ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. ఈ ప్రాంతంలోనే స్వామివారు తల్లి తపస్సు చేసి తపస్సు చేయడం వలన ఇక్కడ స్వామివారు జన్మించారనే ఒక ప్రతీత. దీనికి సంబంధించి టీటీడీ అనేక వాదోపవాదాలు చర్చాగోష్ఠులు నిర్వహించింది. దీంతో కిష్కిందలో అంటూ ఒక ప్రచారం జరిగిన నేపథ్యంలో టీటీడీ గత 2 సంవత్సరాలుగా అధికారికంగా ఏదైతే ఆకాశ ఈ ప్రాంతంలోనే హనుమంతుడు జన్మించాడు, హనుమంతుని జన్మస్థలం ఇదే అని అంటూ కూడా తేల్చి చెప్పిన నేపథ్యం ఇంత పక్కనున్న ఆకాశగంగా అదేవిధంగా ఈ ప్రాంతమే సంచరించాడు. అందుకే ఈ ప్రాంతంలో బాలాంజనేయ స్వామిని ప్రతిష్ఠించారు, ఆంజనేయ స్వామి విగ్రహ దేవాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. జాపాలి క్షేత్ర యొక్క మహత్యం అంటే సుమారు 100 సంవత్సరాలు ఇంకా 1000 సంవత్సరాలుగా ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి పూజలు అందుకుంటున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఇక్కడున్న చెట్లను చూస్తేనే ఈ ప్రాంతం ఎంత పురాతనమైందో తెలుస్తుంది. సుమారు 70 నుంచి 80 అడుగుల ఎత్తైన చెట్లు కూడా ఇక్కడ పురాతనమైన చెట్లు ఉన్నాయి. అంటే మనకు పరిస్థితి తెలుస్తుంది ఎంత పురాతనమైన అటవీ ప్రాంతం అని. శేషాచలం అటవీ ప్రాంతంలోని ఈ ప్రాంతం టీటీడీ ప్రభుత్వ టీటీడీ ఫారెస్ట్ పరిధిలో ఉంది. అయితే నెల రోజుల క్రితం ఓ భక్తురాలైతే ఇటు వెళ్తుండగా ఎండిన కొమ్మ విరిగిపడి ఆమె పూర్తిగా ఇప్పుడు బెడ్డెడ్ అయిన పరిస్థితి. ఆమె కర్ణాటక చెందిన శోభ అనే భక్తురాల మీద ఎండిన కొమ్మ పడడంతో ఆమె తీవ్రంగా గాయపడింది, వెన్నెముక దెబ్బతిన్న పరిస్థితి. మనం చూస్తున్నాము ఆ కొమ్మే విరిగిపడిన పరిస్థితి. ఆ తర్వాత టీటీడీ కొన్ని నివారణాత్మక చర్యలు తీసుకుంది. ముఖ్యంగా ఎండిన కొమ్మలు తొలగించాలని ప్రయత్నించినప్పటికీ చాలా కేవలం 1-2 కొమ్మలు తీసివేసి వదిలేసిన పరిస్థితి. ఇప్పటికీ కొన్ని ఎండు కొమ్మలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఈ ప్రాంతంలో ఒక ఎండిన చెట్టు ఉంది, దాన్ని పూర్తిగా తొలగించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇటు పక్కన ఉన్న కొమ్మలు బలహీనంగా మారాయి, వాటిని కూడా తొలగించాలి. భక్తులు ఈ ప్రాంతంలో పూర్తిగా సంచరించటకు చర్యలు తీసుకుంటున్నాం అని చెప్తున్నప్పటికీ ఏదైతే ఈ ప్రాంతం ఈ హతీరాంజీ మఠానికి సంబంధించి ఈ జాపాలి దేవాలయం ఉండడం వల్ల పూర్తి స్థాయిలో వారిలో చర్యలు తీసుకునే పరిస్థితి లేదని కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఇప్పటికైనా రక్షణాత్మక చర్యలు తీసుకొని భక్తులు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ క్షేత్రం పూర్తిగా హతీరాంజీ మఠ నిర్వహణలో ఉండడం, దేవాదాయ శాఖ పరిధిలో ఉండడం వల్ల పెద్దగా శుభ్రత కూడా కనిపించదు. మనం చూడవచ్చు ఎక్కడికక్కడ కొబ్బరి చెప్పులతో పాటు ఏదైతే అరటి తొక్కలు ఈ కొంత ఈ వాతావరణం అంతా అపరిశుభ్రతంగా మారిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఇకనైనా ఇటు టీటీడీ కానీ అటు హతీరాంజీ మఠ నిర్వాహకులు కానీ ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో పరిశుభ్రంగా ఉంచాలని భక్తులు కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన భక్తులు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత? బ్రహ్మాండంగా ఉంది, మాకు జీవితంలో చూడలేని ఆనందంగా ఉంది. ఈ ఏరియా కానీ ఈ చెట్లు వాతావరణం ఎప్పుడు చూడలేదు సార్. దేవుడు దేవుడు దయ. మాది నెల్లూరు జిల్లా కొండాపురం మండలం విలేజ్. వచ్చిన భక్తులు మాత్రం ఈ ప్రకృతి ఈ వాతావరణం చూసి సంతోషిస్తున్నప్పటికీ ఇక్కడ ఉన్న అపరిశుభ్రత వాతావరణాన్ని తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్న పరిస్థితి. మొత్తం మీద ఏదైతే ఎండు చెట్ల విషయంలో టీటీడీ ఇక్కడొక్కటే కాదు ఎక్కడైనా సరే దేవాలయాల చుట్టుపక్కల ఉన్న ఎండు చెట్లను ఎండు కొమ్మలను పూర్తిగా తొలగించాలి, భక్తుల రక్షణకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఈ ప్రాంతానికి భక్తులు మంగళవారం అయితే మరింత ఎక్కువ రద్దీ ఉంటుంది. ఆ రోజు అయితే 5-6 వేల మంది నుంచి 20 వేల మంది వరకు భక్తులు సందర్శించుకుంటారు. ఈ ప్రాంతాన్ని పూర్తిగా టీటీడీనే నడపాలని కోరుకుంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, జాపాలి క్షేత్రం నుంచి.